ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు వచ్చాయన్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. నాడు నేడు కార్యక్రమంతో అన్ని పాఠశాలల్లో పూర్తి మార్పులు చేశామన్నారు. రాబోయే రెండు సంవత్సరాల్లో రెండవ దశ నాడు నేడు కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరి ఈరోజు ప్రస్ఫుటంగా కనబడుతున్నటువంటి అభివృద్ధి ఈ యొక్క మార్పులు మౌలిక వసతుల్లో మార్పులు అట్లాగే ఈ యొక్క పుస్తకాలు కానివ్వండి ఈ యొక్క జగనన్న విద్యా కానుక కానివ్వండి జగనన్న గోరుముద్దలు కానివ్వండి ఈ యొక్క మరి అమ్మఒడి కార్యక్రమం ప్రధానంగా జగనన్న అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి వీటి ద్వారా ముఖ్యంగా తల్లులకు మహిళ మరి మహిళా తల్లులకు ఈరోజు అక్క చెల్లెమ్మలకు ఒక భరోసా మా పిల్లల్ని బడికి పంపించొచ్చు రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళని ఏ విధంగా మార్పు చేసిందో వారు చూశారు కాబట్టి వారి యొక్క ఆలోచనకు రావడం జరిగింది అనే సంగతి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ పోయినా కూడా ఈ రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామంలో పోయినా కూడా ఈ స్కూల్లో ఈ రాబోయే రెండు సంవత్సరాల్లో కూడా ఈ రెండో ఫేజ్ను మరి ఏప్రిల్ ఫస్ట్ నుంచి టేకప్ చేస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఈ 45,000 పరిస్థితులకు స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ సమూలంగా మార్పు చేసే దిశలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో చిత్తశుద్ధితోటి ఎంతో మరి ఈరోజు బాధ్యతతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని రెగ్యులర్గా రివ్యూ చేస్తున్న మరి పరిస్థితులు ఇప్పటికీ 27 సార్లు బాధ్యులకు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం మీద అలోన్ మరి రివ్యూ చేయడం జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తాం.